మన ఆత్మీయ అతిథి జనార్దన మహర్షి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఒకసారి మన గట్టి గట్టి చప్పట్లతో జనార్దన మహర్షి గారిని వేదికపై కాస్తున్నాం. ముందుగా 15వ వార్షికోత్సవం చేసుకుంటున్న తెలుగు.com కి, నెక్స్ట్ ఇయర్ 16 ఏళ్ల వయసుకి రాబోతున్నందుకు వారిని అభినందిస్తూ, నాకు రమాదేవి గారు ఫోన్ చేసి ఈ ఫంక్షన్లో మీరు కేవలం కే విశ్వనాథ్ గారి గురించి మాత్రమే మాట్లాడాలని చెప్పారు. నేను ఆయన సినిమాల గురించి మాట్లాడడం పెద్ద ఉపయోగం లేదు మీకు, ఎందుకంటే మీరు నాకు తెలిసి అందరు ఇక్కడ చూసే ఉంటారు. నేనేవో చిన్న చిన్న పర్సనల్ విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ తెలుసో లేదో, భారతదేశంలో కే విశ్వనాథ్ గారికి అభిమానులే లేరు. ఇది మీరు నమ్ముతారా? నిజంగా అభిమానులు లేరు. ప్రతి దర్శకుడికి భారతదేశంలో అభిమానులు ఉన్నారు, కానీ విశ్వనాథ్ గారికి మాత్రం భక్తులు మాత్రమే ఉన్నారు. నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, మీ అందరూ ఖచ్చితంగా భక్తులై ఉంటారు, దానిలో నేను ప్రథమశ్రేణి. మా అమ్మ నాకు చిన్నప్పుడు ఉప్పు ఉప్పగా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది, విశ్వనాథ్ గారి సినిమా గొప్పగా ఉంటుంది అని నేర్పించింది. వంశపారంపర్యంగా కొందరికి తల్లి ద్వారా షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. నాకు విశ్వనాథ్ గారి పట్ల అభిమానం వచ్చింది, భక్తి వచ్చింది, గౌరవం వచ్చింది. మా అమ్మ నన్ను చిన్నప్పుడు స్కూల్లో దింపిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా చిన్నప్పుడు నన్ను శంకలో పెట్టుకుని లాక్కెళ్ళి శంకరాభరణం సినిమా చూపించింది. ఆ తర్వాత నేను సాగర సంగమం సినిమా చూస్తున్నప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే, డాక్టరు, ఇంజనీరు, లాయరు ఇది కాదు, ఏదో ఒక విధంగా కే విశ్వనాథ్ గారి దగ్గర బాయిగా పనిచేస్తే చాలు అని. జనరల్గా మీకు తెలుసుంటుంది, ఏ తల్లిదండ్రులైనా కొడుకు సినిమా ఇండస్ట్రీకి వెళ్తాడంటే ఎంత బాధపడతారో, ఎంత అడ్డుపడతారో, ఎంత క్షోభపడతారో నాకు తెలుసు, మీకు తెలుసు. అది మా నాన్నగారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మా అమ్మగారు మాత్రం, వెళ్ళనీయండి, అక్కడ కే విశ్వనాథ్ గారు ఉంటారుగా అంది. ఆయన ఉండి ఏం చేస్తారు, నన్ను చూసుకుంటారా, కష్టం కదా. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నేను చెన్నైకి వెళ్ళిపోతున్నాను, విశ్వనాథ్ గారు బస్ స్టాండ్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు, ఇంకేముంది వచ్చాయి నీకోసమే వెయిట్ చేస్తున్నాను అనుకుంటారని నేను విపరీతాన్ని కళ్ళగల్లి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, విశ్వనాథ్ గారికి తమిళనాడు రాష్ట్రంలో, దయచేసి వినండి, తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వాళ్ళకంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఎంతంటే, మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, శంకరాభరణం అనే సినిమా హైదరాబాద్లో 250 రోజులు ఆడింది, చెన్నైలో 1.5 సంవత్సరం ఆడింది. సాగర సంగమం అనే సినిమా సుదర్శన్ 35లో 300 రోజులు ఆడింది, కర్ణాటకలో 700 రోజులు ఆడింది. ఇది సత్యం. శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత విశ్వనాథ్ గారి ఇంటి దగ్గర కార్నర్లో హౌస్ అనమాట ఆయనది, ట్రస్ట్పురంలో. ఎవరైనా వెళ్తుంటే తమిళనాడులో జనం, అక్కడ దాకా వచ్చాక ఇదాంప విశ్వనాథ్ సార్ వీడు అని చెప్పులు చేతిలో పట్టుకొని దాటేవాళ్ళు. ఇది ఆ మహానుభావుని గురించి. మీకు తెలిసిన నిజమో లేదో నాకు తెలియదు, నాకు తెలిసిన కొన్ని నిజాలు. నేను ఇప్పుడు ఇందాక ఒక అరగంట క్రితం విజయ్ కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు, విజయ్ కుమార్ గారు ఎవరంటే విశ్వనాథ్ గారికి అన్ని శంకరాభరణం, విశ్వనాథ్ గారి శంకరాభరణం విజయ్ కుమార్ గారు. ఆయన ఒక ఆడిటరు, మాకు చాలా సన్నిహితుడు, స్నేహితుడు. ఆయన ఒక చిన్న విషయం చెప్పాడు విశ్వనాథ్ గారితో. విజయ్ కుమార్ గారు లాస్ట్ వీక్ విశాఖపట్నం వెళ్ళారంట. విశాఖపట్నం వెళ్తే అక్కడ రెగ్యులర్గా విశ్వనాథ్ గారికి ఒక ఆవిడ ఫోన్ చేస్తుందంట, నేను మీ అభిమానం అండి, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని కలవాలని. ఈయన వైజాగ్ వెళ్ళడం వల్ల ఆవిడ శ్రీకాకుళం, ఆవిడ సార్ని వెతుక్కుంటూ వైజాగ్ వచ్చింది. అప్పుడు విశ్వనాథ్ గారి రూమ్లో ఎవరో ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరిగ్గా విజయ్ కుమార్ గారు చూస్తే ఆవిడ వచ్చింది, మంచి గ్లామరస్గా ఒక విచిత్రమైన ధోరణిలో ఉంది. ఈయన భయపడిపోయాడు, విజయ్ కుమార్ గారు భయపడిపోయి, ఈవిడేంటయ్యా బాబు విశ్వనాథ్ గారు అభిమానం అంటుందని ఆపాడు. ఆపి, ఏమ్మా కూర్చో, ఎవరు నువ్వు అంటే, నేను సో అండి, నేను ఆయనతో మాట్లాడానండి, ఆయన ఒకసారి కలవాలండి అని. ఈయనకి ఇష్టం లేదు ఆమెను పంపించడం, అంటే ఏదో ఈయనకి బెంగొచ్చేసింది.
బెంక్ వచ్చి ఎలాగైనా ఆవిడ ఆపాలని ప్రయత్నం చేసి ఫైనల్గా ఎందుకమ్మా నువ్వు ఎందుకు వెళ్ళాలి అన్నాడు. దానికి ఆవిడంది, గుడికి ఎందుకు వెళ్తారండి, దాన్ని కూడా ఆపుతారా, గుడికి వెళ్ళేదని కూడా ఆపుతారా అంటే ఆయన లేచి దండం పెట్టి ఆమెను లోపలికి పంపించాడు. ఇది ఇది ఆయన గురించి నేను చెప్పాల్సిన మరో మాట. ఇవన్నీ ఒక యాంగిల్. ఇంకొకటి ఏంటంటే, నేను చెన్నై వచ్చిన తర్వాత డైరెక్టర్ అయిపోదామని విశ్వ ప్రయత్నం చేసి తర్వాత నేను తనికెళ్ళ భరణి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఒక 1 మంత్ తర్వాత ఒక సంఘటన జరిగింది. స్వాతి కిరణం అనే సినిమా రిలీజ్ అయింది. అది హైదరాబాద్లో మా అమ్మ చూసింది. అప్పటికి మా అమ్మకు తెలుసు నేను తనికెళ్ళ భరణి అనే ఒక వ్యక్తి దగ్గర శిష్యుడిగా చేరున్నానని. స్వాతి కిరణం సినిమా గురించి మీకు తెలుసు, గురు శిష్యుల సంబంధం. ఆవిడ భయపడిపోయి ఒక ఉత్తరం రాసింది, నా బిడ్డ జాగ్రత్త అని సినిమా చూసి. ఆ తర్వాత ఆ ఉత్తరం చదివిన భరణి గారు ఇవాళ వరకు కూడా నన్ను బిడ్డలాగే చూసుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఒకరు నాకు గురువు, ఒకరు నాకు దైవం, ఇద్దరు ఒక స్టేజ్లో ఉన్నారు. నేను దగ్గర దగ్గరగా 100 సినిమాలు రాశాను. నేను రాస్తున్నంతసేపు 100 సినిమాలు రాస్తున్నప్పుడు, నేను చాలామంది డైరెక్టర్లకి రాశాను, రాస్తున్నప్పుడంతా నాకు ఒకటే బాధ ఉండేది, ఒక్కసారన్నా విశ్వనాథ్ గారితో సినిమా చేస్తే ఎంత బాగుండో అని. దానికి తగ్గట్టుగా ఒకసారి ఏం జరిగిందంటే, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ బాలసుబ్రహ్మణ్యం గారు భగవద్గీత పాడి ఆడియో రిలీజ్ చేసినప్పుడు మమ్మల్ని అందరినీ 1 ఆఫ్ ది గెస్ట్గా పిలిచారు. నేను మా నాన్నగారిని మా అమ్మగారిని తీసుకెళ్ళాను. ఫంక్షన్ విశ్వనాథ్ గారే చీఫ్ గెస్ట్. ఫంక్షన్ అయిపోయింది, నేను ఇటు తిరిగి చూస్తే మా నాన్నగారు లేరు. మా నాన్నగారు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఆయనకు అసలు అర్థం కాదు విశ్వనాథ్ గారికి, మా అబ్బాయి చేత ఒక సినిమా రాయించండి అంటున్నాడు. మా నాన్న ఎందుకు ఏడుస్తున్నాడో నాకు తెలియలేదు. విశ్వనాథ్ గారికి అసలు అర్థం కావడం లేదు, ఎవరండి అంటున్నాడు. మా అబ్బాయికి ఒక సినిమా రాయించండి, వాడు ఏదేదో చెత్త సినిమాలు రాస్తున్నాడు అని అన్నాడు. నేను వెళ్ళి, ఆయన మా నాన్నగారు సార్, ఆయనకు ఆ బాధ ఉంటుంది, ఆయన వదిలేయండి, కానీ నాకు కూడా ఉంది సార్ ఆ బాధ. అది జరిగిన 2 ఏళ్ళ తర్వాత నేను నా సినిమాల్లో సంపాదించిన కొంత భాగాన్ని పక్కన పెట్టి దేవస్థానం అనే ఒక సినిమా తీయడం జరిగింది. దానిలో విశ్వనాథ్ గారే హీరో. నేను దాన్ని చిత్తూరులో షూటింగ్ చేశాను. నా కెమెరా ఇక్కడ ఉండేది, నేను ఇక్కడ షూటింగ్ షాట్ పెట్టాను. కారు అక్కడ వచ్చి ఆగేది, విశ్వనాథ్ గారు అక్కడ దిగి లొకేషన్లోకి రావాలి. ఆయన అక్కడ దిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ పట్టేది. అంటే మెల్లిగా నడిచి కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల చిత్తూరులోని గుడి పూజారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మనుషులు, ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి ముతక అందరూ కాళ్ళకు దండం పెట్టి ఇక్కడ దాకా రావడానికి 1 అవర్ పట్టేది. అది ఇలాంటి ఒక వైభవాన్ని, ఇలాంటి ఒక గౌరవాన్ని, ఇలాంటి ఒక అద్భుతాన్ని మరో దర్శకుడు చూస్తాడని నేను అనుకోను. అలాంటి మహనీయుడికి ఇవాళ సన్మానం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు.com కి నిజంగా అభినందనలు. నా గురువు గారు తనికెళ్ళ భరణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.